వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ కరుణ. ఎలా ఉన్నారండి అందరూ? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను ఫ్రెండ్స్. మరి ఈరోజు మన వీడియోలో నేను మీ అందరికీ ఏం చెప్పాలనుకుంటున్నానంటే, మన శరీరంలో రోగనిరోధక శక్తిని పెంపొందించుకోవడానికి మనం ఎలాంటి ఫ్రూట్స్ని తినాల్సి ఉంటుంది, మన శరీరంలో ఇమ్యూనిటీ పవర్ని పెంచుకోవడానికి మనం ఎలాంటి ఫ్రూట్స్ని తింటే మంచిదో ఈరోజు మన వీడియోలో తెలుసుకుందాం. సో వీడియో ఏంటో చూసబోయే ముందు, ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, వీడియోస్ని లైక్ చేయండి, షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేస్తున్నప్పుడు ఆల్రెడీ ఆప్షన్ ఎంచుకుంటేనే నాకు కొత్త వీడియో నోటిఫికేషన్స్ డైరెక్ట్గా మీ మొబైల్కే వచ్చేస్తాయి. సో మర్చిపోకుండా చేస్తారు కదూ ఫ్రెండ్స్. లేట్ ఎందుకు, ఈరోజు మన వీడియో ఏంటో చూసిద్దాం. ప్రస్తుత కరోనా పరిస్థితులను బట్టి మన శరీరంలో రోగనిరోధక శక్తి ఎంత ఎక్కువగా ఉంటే అంత మంచిది కదండి. అయితే ఇప్పుడు చాలామంది తమ శరీరంలో రోగనిరోధక శక్తిని పెంపొందించుకోవడానికి చాలా రకాల డైట్స్ ఫాలో అవుతూ ఉన్నారు. అయితే ఎస్పెషల్లీ ఎలాంటి ఫ్రూట్స్ని తింటే మన శరీరంలో రోగనిరోధక శక్తిని మనం పెంపొందించుకోవచ్చో ఇప్పుడు తెలుసుకుందాం. మొట్టమొదటిగా యాపిల్. ఈ రోజుల్లో చాలామంది సరిగ్గా వాటర్ తీసుకోకపోవడం వల్ల డీహైడ్రేషన్ అనే ప్రాబ్లమ్ని ఫేస్ చేస్తూ ఉన్నారు. అలాంటి వాళ్ళు రోజు యాపిల్ని తీసుకోవడం వల్ల మీ శరీరానికి సరిపడినంత నీరు అందుతుంది. అంతేకాకుండా రోజు ఒక యాపిల్ తీసుకోవడం వల్ల జలుబు దగ్గు లాంటివి మన దరిచేరవు. ఇందులో ఉండే పీచు పదార్థం మన జీర్ణ వ్యవస్థ పనితీరును మెరుగుపరుస్తుంది. ముఖ్యంగా గర్భిణీ స్త్రీలు గర్భధారణ సమయంలో రోజుకు యాపిల్ని తినడం వల్ల వీళ్ళకి గర్భధారణ సమయంలో ఎదురయ్యే మలబద్ధకం అనే సమస్యను దూరం చేయడంలో ఇది ఎంతగానో సహాయపడుతుంది. రెండవదిగా పియర్. దీనిలో విటమిన్ సి, రాగి పోషకాలు పుష్కలంగా ఉన్నాయి. ఇవి మన శరీరంలో రోగనిరోధక శక్తిని పెంపొందించుకోవడానికి మనకు ఎంతగానో సహాయపడతాయి. అంతేకాకుండా జీర్ణ వ్యవస్థ పనితీరును కూడా మెరుగుపరచడంలో ఇది ముఖ్య పాత్ర వహిస్తుందని చెప్పవచ్చు. మూడవదిగా నారింజ. దీంట్లో ఉండే విటమిన్ సి మన శరీరానికి కావలసినంత నీరుని అందించడంతోనే పాటుగా చిన్న చిన్న అనారోగ్యాలను కూడా దూరం చేస్తుంది. ఇన్ఫెక్షన్లు మన దరి చేరనీయదు. నారింజ పండును రోజు తీసుకోవడం వల్ల మన శరీరానికి తక్షణ శక్తి అనేది అందుతుంది. నారింజ పండును రసం రూపంలో తీసుకోవడం కన్నా పండు రూపంలో తీసుకుంటేనే ఇంకా మంచిది. నాలుగవదిగా కివీస్. కివీస్ పళ్ళలో ఎన్నో రకాల సహజ సిద్ధమైన పోషకాలు, మినరల్స్ మనకు లభిస్తూ ఉంటాయి. వాటిలో ముఖ్యంగా ఫోలేట్, పొటాషియం అలాగే విటమిన్ కే అండ్ సి సమృద్ధిగా లభిస్తాయి. దీంట్లో ఉండే విటమిన్ సి మన శరీరంలో తెల్ల రక్త కణాలని వృద్ధి చెంది ఇన్ఫెక్షన్స్ను రాకుండా చేస్తుంది. కివీస్లో ఉండే మిగిలిన పోషకాలు మన శరీరానికి తక్షణ శక్తిని అందిస్తాయి. మన శరీరంలో జీర్ణ వ్యవస్థ ఆరోగ్యంగా ఉంటేనే మొత్తం మన శరీరం అంతా కూడా ఆరోగ్యంగా ఉంటుంది. కివీస్లో ఫైబర్ అధికంగా ఉంటుంది కాబట్టి ఇది జీర్ణక్రియ చక్కగా జరిగి మలబద్ధకాన్ని నివారించడంలో మనకు ఎంతగానో సహాయపడుతుంది. కివీస్లో ఉన్న విటమిన్ సి ఎక్కువగా ఉండడం వల్ల ఆస్తమా ఉన్నవారికి తరచూ వచ్చే ఉబ్బసాన్ని నియంత్రించడంలో ఇది ముఖ్య పాత్ర వహిస్తుంది. కివీస్లో ఫైబర్ అధికంగా ఉండడం వల్ల శరీరంలో ఉండే బ్యాడ్ కొలెస్ట్రాల్ శాతాన్ని తగ్గించి గుండె సంబంధిత వ్యాధులు రాకుండా ఇది మనల్ని కాపాడుతుంది. ఇక ఐదవదిగా బొప్పాయి. విటమిన్ సి ఎక్కువగా ఉండి మనకి విరివిగా దొరికే పండు బొప్పాయి. దీనిలో ఎవైన్ అనే ఎంజైమ్ ఉంటుంది. ఇది జీర్ణ వ్యవస్థకు ఎంతగానో సహాయపడుతుంది. అంతేకాకుండా శరీరంలో ఇన్ఫ్లేషన్స్ రాకుండా ఇది మనల్ని కాపాడడంలో ముఖ్య పాత్ర వహిస్తుంది. ఒక మీడియం సైజు ఉన్న బొప్పాయి పండులో ఒక రోజులో శరీరానికి అవసరమయ్యే విటమిన్ సి అనేది సమృద్ధిగా లభిస్తుంది. అంతేకాకుండా ఒక బొప్పాయి పండులో ఒక రోజులో శరీరానికి అవసరమయ్యే పొటాషియం, మెగ్నీషియం, ఫోలేట్ వంటి మినరల్స్ కూడా మనకు లభిస్తాయి. ఇక ఆఖరిగా బ్రోకలీ. దీంట్లో విటమిన్స్, మినరల్స్ చాలా ఎక్కువగా ఉంటాయండి. విటమిన్స్లో ముఖ్యంగా లభించేవి ఏసిఈ. వీటితో పాటుగా యాంటీ ఆక్సిడెంట్స్ కూడా సమృద్ధిగా లభిస్తాయి. దీంట్లో ఉండే పోషకాలు చెడిపోకుండా ఉండాలంటే తక్కువ వేడిలో ముంచాల్సి ఉంటుంది, లేదంటే ఉడకబెట్టుకొని తినాల్సి ఉంటుంది. ఫ్రెండ్స్ చూసారు కదండి, ఈరోజు మన వీడియోలో మన శరీరంలో రోగనిరోధక శక్తిని పెంపొందించుకోవడానికి మనం ఎలాంటి పండ్లను తినాలో తెలుసుకున్నాం కదా. ప్రస్తుతం ఉన్న కరోనా పరిస్థితులను బట్టి మనం రోగనిరోధక శక్తిని పెంపొందించుకోవడానికి ఈ పండ్లను తింటే చాలా మంచిదండి. సో ఫ్రెండ్స్, ఇది ఈరోజు మన వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. ఇంకొక ఇంట్రెస్టింగ్ ఇన్ఫర్మేషన్తో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తుంది మీ కరుణ. అంతవరకు చూస్తూనే ఉండండి. యోస్ కరుణ. అంటిల్ దెన్ సైనింగ్ ఆఫ్ టుడే. బాయ్ బాయ్.